Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆహా, ఏమి రాజకీయం? శభాష్ జగన్. ఏ రాజకీయ పార్టీలకు వైసీపీ భిన్నం కాదు. తొలి నుంచి కష్టపడి పనిచేసిన వారికి పదవులు దొరకవు. ఇన్స్టంట్ నేతలనే అందలం ఎక్కించడంలో జగన్ కూడా రికార్డు నెలకొల్పుతున్నారు. 12 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని, భవిష్యత్తు రాజకీయాల కోసం, సామాజిక పరంగా ఓట్లు తెచ్చుకోవడం కోసమే జగన్ ప్రాకులాడుతున్నారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జగన్ పార్టీలో చేరితే పదవి గ్యారంటీ అని ప్రత్యర్థి పార్టీలకు సంకేతం పంపుతున్నారా అని అనిపిస్తోంది. ఈ సంకేతాలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించవచ్చేమో గాని, ఏళ్లుగా పార్టీ జెండా పట్టుకున్న వారిలో అసంతృప్తి అసహనం పెరగడం అంతే ఖాయమని చెప్పక తప్పదు. ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులు తీసుకుంటే అప్పటికప్పుడు చేరే వాళ్లకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా, అండగా నిలబడిన వారికి 2019లో తమకు టికెట్ రాకపోయినా, సహనం పాటించి పార్టీలోనే కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి అప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతలకు ప్రయారిటీ ఇచ్చినందున ఓట్లు ఎంతమేర వచ్చి పడతాయో తెలియదు. కానీ ఉన్న ఓట్లు పోయే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆషామాషీగా అధికారంలోకి రాలేదు. ఆయన సొంత కృషి కొంత ఉంటే నేతలు కార్యకర్తలు పట్టుదలతో పనిచేయడం వల్లనే అందలం ఎక్కారు. రాజ్యసభను తీసుకుంటే కొత్తగా పార్టీలో చేరిన వెంటనే బీదా మస్తాన్రావుకు పదవి ఇచ్చేశారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా అంతే చర్చనీయాంశమైంది. ఇక తాజాగా ఎమ్మెల్సీల భర్తీలోనూ జగన్ అదే వైఖరిని అవలంబిస్తున్నారంటున్నారు. నిన్నగాక మొన్న పార్టీ కండువా కప్పుకున్న జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటున్నారు. సామాజిక వర్గం కోసమే ఆయన ఆ పదవి జయమంగళ వెంకటరమణకి ఇస్తారంటున్నారు. అలాగే పార్టీలో కొంతకాలం క్రితం చేరిన కుడిపూడి సూర్యనారాయణ పేరు కూడా ఖరారైందంటున్నారు. శెట్టి బలజలను ఆకట్టుకునేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కోలా గురువులు కూడా ఇతర పార్టీ నుండి వచ్చిన వారే. దీంతో తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కిల్లి కృపారాణి వంటి నేతలను పట్టించుకోకుండా జగన్ సామాజిక వర్గం పేరు చెప్పి అసలైన నేతలను పక్కన పెడుతున్నారంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి పార్టీ కోసం కృషి చేసిన వారిని జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు, జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించడం కోసం శ్రమించిన వాళ్లకు పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో ఈ ప్రభావం కనిపిస్తుందనే వారు ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే ఈ పదవులు పొందిన వారు ఎవరూ పార్టీలో ఉండే ఛాన్స్ లేదని, వారికి పార్టీ పట్ల కానీ జగన్ పట్ల కానీ ప్రేమ ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.